కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో గల సుడివాలిపల్లెలోని ఓ ఆలయంలో ప్రసాదం తిన్న వారిలో 11 మంది మరణించారు. మరో 72 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 12 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారిలో ఓ బాలిక, ఓ మహిళ కూడా ఉన్నారు. మారమ్మ ఆలయంలో భక్తులు పూజల కోసం గుమికూడారు. వారికి టమోటా రైస్ పంపిణీ చేశారు. అది తిన్న కాసేపటికే వారందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని తక్షణ చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం మైసూరు జిల్లాకు తరలించారని చామరాజనగర్ జిల్లా ఎస్పీ దరేమందర్ కుమార్ మీనా తెలిపారు. ఈ విషయం తెలియటంతోనే చెన్నైలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి హుటాహుటిన మైసూరుకు చేరుకుని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, చనిపోయిన వారి కుటుంబాలకు తలా 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇలా ఉండగా పంపిణీ చేసిన ప్రసాదాన్ని లాబొరేటరీకి పంపామని, నివేదిక రావడంతోనే అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.